సంగారెడ్డి జిల్లా పటంచర్ మండల పరిధిలోని ఇంద్రేశం, పోచారం, గన్పూర్, నందిగామ, బానూర్, క్యాసారం, ఇస్నాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రుద్రారం గ్రామంలో 850,000 రూపాయలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను, యువతను క్రీడలపై ఆసక్తి పెంపొందించడంతో పాటు ప్రజలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల కోసం భూములను సేకరించి అన్ని వసతులు కల్పించామని తెలిపారు. అతి త్వరలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకట్రెడ్డి, ఎంపీటీఓ బన్సిలాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నువ్వు రాయ్ జరా పిచ్చి ఆతాను చేసి ఇస్నాపూర్ గ్రామ యువతకు, స్టూడెంట్స్ కి అందించిన స్థానిక సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, పిఈటీలు వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గ్రామానికి ఆట మైదానం కావాలి, యువత పెడదారి పట్టకుండా చదువుతో పాటు క్రీడలను జోడించి ముందుకు పోతే ఫిజికల్గా, ఫిట్నెస్గా, ఆరోగ్యపరంగా ఉండి పైకి ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి గ్రామంలో 1 ఎకరా ల్యాండ్ తీసుకొని ఆట మైదానాన్ని తీర్చిదిద్దడంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా ఇస్నాపూర్లో ఇంత చక్కటి ఈ మైదానం దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ బానూరు, నందిగామ కొన్ని కొన్ని గ్రామాలు చూస్తుంటే వెంచర్లలో వదిలిపెట్టిన ల్యాండ్లలో గ్రాములు చేయడం జరిగింది. ఇది ఇంత మంచి ల్యాండ్ దొరకడం అనేది చాలా మంచి అవకాశం. దీన్ని పూర్తి స్థాయిలో పిఈటీలు, పిఈటీలు ఎక్కడున్నారు, ఉన్నారా ఇక్కడ కుమారి గారు ఉన్నావా? ఒకదాని విన్నాను, ఈసారి టోర్నమెంట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారు చేయకపోతే మా నియోజకవర్గంలో ఏ ఒక్క పీటీ కూడా ఉంచడం లేదు. 1 వీక్ టైం లోపలే షెడ్యూల్ తయారైపోవాలి, లేకపోతే మీరు ఆల్రెడీ లాంగ్ లీవ్ పెట్టుకొని వెళ్ళిపోవడం అవసరం లేదు. ఇక చాలా చెప్పిన 3 ఏళ్ళు సార్ తంగ అయిపోయాడు నేను. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పాలి స్టేజ్ లేదు. కలిసిన పీటీలు అందరూ కదా చెప్తున్నా, సిలబస్ సరెండర్ చేసిన సంగారెడ్డి, ఎట్టి పరిస్థితులలో మీరు టోర్నమెంట్ షెడ్యూల్ తయారు చేసుకొని 1 వీక్ లోపల షెడ్యూల్ తయారు చేసుకొని మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేయవలసిందే. వారికి మక్కువ ఉన్న గేమ్లో రానివ్వాల్సిన అవసరం ఉంటుంది చదువుతో పాటు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఇంత చక్కటి మైదానాన్ని తయారు చేసిన సోదరులకు, మీరు పిల్లలందరూ దయచేసి చెప్తా ఉన్నా, మీరు చక్కగా చదువుతో పాటు క్రీడారంగంలో మీరు రాణించినట్టయితే ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ, శిశల గారు మీ దగ్గర భోజనం చేస్తుంటే చాలా టైం ఉంది, ఇంకా రుద్రాడ ముందు చాలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మీ